Welcome to Winners Online and Winners Publication. So already manaku Prasanna Harikrishna sir already clear information icharu deniki sambandhinchindi ee roju manaku APPSC group 2 varu nirvahinchinatuvanti conduct chesinatuvanti ee okka preliminary test ku sambandhinchinatuvanti ee okka కీ అనేది మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కీ చూడబోతున్నాం మిత్రులారా. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాదాపుగా నేను యొక్క కీ ఏదైతే ఉందో అది రెడీ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను చెప్పినటువంటి ఇదే విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ కానీ మన యొక్క విన్నర్స్ ఆన్లైన్ బుక్లకు సంబంధించి దాదాపుగా అయితే 27 దాకా కూడా చేస్తారనేటటువంటి నమ్మకం ఉంది. బట్ నెగిటివ్ కాబట్టి 25 మార్క్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఫాలో అయిన వాళ్ళు చేయగలుగుతారనేటటువంటి హోప్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే మన యొక్క బుక్లో, విన్నర్స్ బుక్లో అండ్ మన విన్నర్స్ ఆన్లైన్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో మీకు పరిపూర్ణంగా ఏది ఉందో అది అందించడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఆ యొక్క నమ్మకంతో మీకు చెప్తున్నాను. సో సరే, ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. సో ఇక్కడ మనకు సో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దాంట్లో ఓవరాల్గా ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఒకసారి చూస్తే ఫస్ట్ది మొత్తం 30 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. 30 క్వశ్చన్స్కి మరి మనం ఎన్ని చేయగలిగినాము అనేటటువంటి హోప్ అనేది మనం ఒకసారి ఇది డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు కలుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, కేరళలో ప్రారంభమైనటువంటి వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది? ఇక్కడ మనకు బాలకార్మికుల నిర్మూలన, ఆలయ ప్రవేశ ఉద్యమం, మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం. సో ఇది 100% మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ కుల ఉద్యమాలు, అలాగే అణగారిన ఉద్యమాలు, దళిత ఉద్యమాలు అనేటటువంటి లెసన్ చదువుకునేటప్పుడు ఈ యొక్క టాపిక్ అనేది మనకు అక్కడ క్లియర్గా చదివి ఉంటాం. ఆల్రెడీ మీకు ఇక్కడ చూసుకోవచ్చు అందులో క్లియర్గా. సో అందులో మనకు ఓవరాల్గా వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది అన్నప్పుడు కనపడేటటువంటి ఆన్సర్ ఏమిటంటే, ఆలయ ప్రవేశ ఉద్యమం. అణగారినటువంటి వర్గాల వారికి, అలాగే దళితులకు ఈ యొక్క ఆలయాలలో ప్రవేశం చేసేటటువంటి ఈ యొక్క అవకాశం లేనప్పుడు అవకాశాన్ని కల్పించడానికి ముఖ్యంగా ఈ యొక్క కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ కేరళలో ఉన్నటువంటి ట్రావెన్సీ కోర్ ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క నాయకులు ఈ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎప్పుడు ప్రారంభించారు? 1921 మార్చ్, ఫ్రమ్ 1921 మార్చ్ 30 టు 1925 నవంబర్ 23. ఇది మనకు బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఆరు లేదా ఇప్పుడైనా సరే ఓపెన్ చేసి మీరు చూడవచ్చు. మనకు క్లియర్గా 1924 మార్చ్ 30 నుంచి 1925 నవంబర్ 23 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఆలయ ప్రవేశ ఉద్యమమే, కేరళలో జరిగిన ఆలయ ప్రవేశ ఉద్యమమే ఈ వైకోమ్ సత్యాగ్రహం. మరి దీన్ని నడిపించినటువంటి నాయకులు ఎవరు, అంటే దీన్ని ప్రారంభించినటువంటి నాయకులు ఎవరు అలా అన్నప్పుడు, మాధవన్ నాయర్, కేలప్పన్, పెరియార్, రామస్వామి నాయకర్, కేలప్పన్, వీళ్ళంతా కూడా ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహాన్ని ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి వారు. దేనికోసమయ్యా అంటే ఆలయ ప్రవేశ ఉద్యమం. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఆలయ ప్రవేశ ఉద్యమం. ఇక మనకు రెండో క్వశ్చన్ మిత్రులారా, గోవా డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి అన్నప్పుడు, ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే ఓవరాల్గా ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్. ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. అసలు దేనికి ఈ గోవా డామన్ డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి ఎందుకు చేయాలనుకున్నది అన్నప్పుడు, ఫస్ట్ లెసన్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం మిడివల్ మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్ల రాక, భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి యూరోపియన్లు ప్రధానంగా 5 గురని డిస్కస్ చేసుకున్నాం. పోర్చుగీస్ వారు, డచ్చి వారు, అలాగే
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. మరి ఇందులో ఈ ఐదుగురులో మొట్టమొదటగా వచ్చినటువంటి వాళ్ళెవరు, చిట్ట చివరగా వెళ్ళినటువంటి వాళ్ళెవరో కూడా డిస్కస్ చేసుకున్నాము. మొట్టమొదటగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, మొట్టమొదటగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, చిట్ట చివరగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే అని చెప్పేసి అన్నాను. ఎలా ఎలా అంటే ఈ యొక్క ఇటు పూర్తి స్థాయిలో మరాఠాల చేతిలో, ఇటు ఆంగ్లేయుల చేతిలో, డచ్చి వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల చేతిలో ఓడిపోయినటువంటి పోర్చుగీస్ వారు అన్ని తమ స్థావరాలను పోగొట్టుకొని చివరికి గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. అలా భారతదేశం నుంచి పూర్తిగా అన్ని స్థావరాలను కోల్పోయి కేవలం గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలనే వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న ఈ యొక్క పోర్చుగీస్ వారి దగ్గర నుంచి ఈ గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలను 1961 సంవత్సరంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సాయుధ దళాల సహకారంతో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ విజయ్ అనేటటువంటి ఈ యొక్క కోడ్ పేరుతో ఈ యొక్క గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అలా భారతదేశం నుంచి చిట్ట చివరగా వెళ్ళిపోయినటువంటి వారు ఈ వెళ్ళిపోయిన యూరోపియన్స్ ఎవరయ్యా అంటే ఈ యొక్క పోర్చుగీస్ వారు అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మిత్రులారా. సో ఇక్కడ నెక్స్ట్ మనకు అంటే రైట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే ఆపరేషన్ విజయ్. సో సెకండ్ రైట్ ఆన్సర్ ఈ సెకండ్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్, కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది, ఇది కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చాడు. భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు సంబంధించిన టాపిక్లో ఉంటున్నాయి. ఇందులో మనకు మూడు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, నాలుగు ఆంగ్లో మైసూరు యుద్ధాలు, మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు, అలాగే రెండు ఆంగ్లో సిక్కు యుద్ధాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనము ఆ యొక్క టాపిక్లో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది మన విన్నర్స్ బుక్లో కూడా ఉంటుంది, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. అందులో నుంచి అడిగిన క్వశ్చన్ ఇది, థర్డ్ క్వశ్చన్. సో కర్ణాటిక్ యుద్ధాలు అంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, వీటిని ఆంగ్లో మైసూరు యుద్ధాలు అంటారు కూడా అని చెప్పేసి అనుకున్నాం మనం మన ప్రీవియస్ మనకు ఆన్లైన్ క్లాస్లో. ఇక్కడ ఏమిచ్చాడు, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఒక సైడు లెఫ్ట్ సైడ్ యుద్ధాలు ఇచ్చాడు, రైట్ సైడు అనుబంధ ఒప్పందం ఇచ్చాడు, అసోసియేటెడ్ ట్రీటీ అంటే ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది అనేటటువంటిది. సో ఇక్కడ మనకు మూడు యుద్ధాలు ఇచ్చాడు, అవతల పక్క మనకు మూడు ట్రీటీలు ఇచ్చాడు అంటే మూడు ఒప్పందాలు ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ మొదటి కర్ణాటక యుద్ధం, సెకండ్ వన్ రెండవ కర్ణాటక యుద్ధం, థర్డ్ వన్ మూడవ కర్ణాటక యుద్ధం. మరి ఇక్కడ అడిగింది ఏంటిది, ఇక్కడ యుద్ధాలు ఇచ్చి ఇక్కడ సంధులు ఇచ్చాడు, ఎక్స్లా చాపెల్ల ఒప్పందం, యాండబో ఒప్పందం, ప్యారిస్ ఒప్పందం. మరి ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే ఇక్కడ పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి, అంటే దాని అర్థం ఇక్కడ ఇచ్చిన జతల్లో సరిగ్గా జత పరచబడిన జత ఏమిటి అది మన క్లియర్గా అడిగాడు. మరి ఇందులో అది తెలియాలంటే మనకు వీటికి సంబంధించిన సమాచారం తెలియాలి. ఇది ఆల్రెడీ చదువుకున్నాం. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది, రైట్, ఇది రైట్ ఆన్సర్, కరెక్టే. ఇక్కడ మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం 1763 ముగిసింది, ఎక్స్లా చాపెల్ సంధి 1748 ముగిసింది. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, ఈ రెండు సరైనవి. మరి సరిగాంది ఏంది అంటే ఈ రెండు సరైనవి కాబట్టి ఇది సరిగాంది అంతేనా, అంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం తెలుసుకుందాం. ఏంటిది ఇక్కడ రెండవ కర్ణాటక యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది, యాండబో. మరి యాండబో ఒప్పందంతో ముగిసిందా? రెండవ ఆంగ్లో మా కర్ణాటక యుద్ధం అసలు ఎప్పుడు ప్రారంభమైంది, 1749 నుంచి 1754, ఇది రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి సంబంధించినటువంటి కాలం. మరి ఈ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేటటువంటిది యాక్చువల్గా ముగిసింది ఏ సంధితోటయ్యా అంటే ఇక్కడ మనకు పాండిచ్చేరి అని చెప్పేసి అనాలి. ఏ సంధి, పాండిచ్చేరి. మరి ఇక్కడ ఏమిచ్చాడు రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం, యాండబో ఒప్పందం.
మరి సార్ మరి యాండవ ఒప్పందం ఏమిటి సార్ అంటే ఇది మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఏదైతే ఉందో 1826 లో జరిగిన మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఫిబ్రవరి 24వ తారీఖున 1826 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున జరిగిన మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఏ సంధితో లేదా ఏ ఒప్పందంతో ముగిసిందంటే యాండబో ఒప్పందం కానీ మనకేం ఇచ్చాడు రెండో కర్ణాటక యుద్ధం మరి రెండో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది 1754 పాండిచ్చేరి సంధితో ముగిసింది మిత్రులారా సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనం ఎంచుకోవాల్సింది ఇక్కడ ఏమిచ్చాడు పైన ఇచ్చిన జతల్లో ఏవి సరిగ్గా సరిపోలాయి అంటే మొదటిది కరెక్టు అలాగే మూడవది కరెక్టు రెండవది తప్పు కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఇక్కడ థర్డ్ ఏదైతే ఉందో మూడవది ఇది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా ఒకటవది మూడవది ఇక్కడ చూసుకోవాలి ఇది సో ఇది తప్పు కాబట్టి ఎంచుకుంటే సరిపోతుంది రైట్ ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మిడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చాడు మిత్రులారా ఫోర్త్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ఈ కింది జతల్లో ఏది సరిగా సరిపోలేదు నాట్ మ్యాచ్డ్ ఇక్కడ ఏమిటి ఈ యొక్క మొఘల్ తొలి మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఇచ్చాడు వాళ్లకు సంబంధం కలిగినటువంటి యుద్ధాలను ఇచ్చాడు మరి ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది బాబర్ కాన్వా యుద్ధం అన్నారు అక్బర్ ఆల్దిఘాట్ యుద్ధం అన్నాడు ఉమాయన్ బిల్గ్రామ్ యుద్ధం అన్నారు జాంగీర్ చౌసా యుద్ధం అన్నారు మరి ఇందులో ఏది సరికానిది అన్నప్పుడు 1727లో జరిగిన కాన్వా యుద్ధంలో బాబర్ ఈ యొక్క మేవాడ్ రాజైన రాణా సంగ్రామ్ సింగ్ను ఓడించాడు చంపివేశాడు అలాగే బాబర్ యొక్క మనవడైన అక్బర్ హాల్దిఘాట్ యుద్ధం 1779 అక్టోబర్ లో జరిగినటువంటి ఈ హాల్దిఘాట్ యుద్ధంలో ఇదే మేవాడ్ రాజైన రాణా ప్రతాప్ సింగ్ని ఓడించాడు దీన్నే పసుపు కొండల యుద్ధం అంటారు హాల్దిఘాట్ యుద్ధాన్ని 1579 సో ఇక్కడ హాల్దిఘాట్ యుద్ధం ఏదైతే ఉందో ఈ హాల్దిఘాట్ యుద్ధం ఏదైతే ఉందో హాల్దిఘాట్ యుద్ధంలో ఈ యొక్క మనకు ఓవరాల్గా అక్బర్ ఎవరిని ఓడించాడు మేవాడ్ రాజైన రాణా ప్రతాప్ అంటే ఈ రెండు కూడా కరెక్టే మరి ఇక్కడ నెక్స్ట్ ఉమాయిన్ ఉమాయిన్ ఎదురుగా ఏమిచ్చారు ఈ యొక్క బిల్గ్రామ్ యుద్ధం అనేది ఇచ్చారు బిల్గ్రామ్ దీన్నే మనము కనౌజ్ యుద్ధం అని కూడా అంటాము కనౌజ్ లేదా బిల్గ్రామ్ ఎప్పుడు జరిగింది 1540 సంవత్సరంలో ఎవరెవరికి ఉమాయిన్ వర్సెస్ సూర్వంశంలో గొప్పవాడైన షేర్షా సూర్వంశంలో గొప్పవాడైన షేర్షాకు మధ్య జరిగింది బిల్గ్రామ్ యుద్ధం యుద్ధంలో ఓడిపోయి ఉమాయిను ఈ యొక్క మన ఏమంటారు ఓడిపోయి మన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పారిపోయి పూర్తి స్థాయిలో ఈ యొక్క అమర్కోట రాజు దగ్గరికి తన భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ మన రక్షణలో అంటే పూర్తి స్థాయిలో ఆయన రక్షణలో ఉంచిన పరిషాకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో అవన్నీ మనం ఆల్రెడీ అందులో డిస్కస్ చేసుకున్నాం సో ఈ మూడు కరెక్టే మరి తప్పైనది ఏంటిది ఈ మూడు కరెక్టే కాబట్టి లాస్ట్ది ఇది తప్పు కాబట్టి సరిపోలనిది ఏంటంటే నాలుగవది ఎందుకు అంటే అక్బర్ కుమారుడైనటువంటి జాంగీర్ కాలంలో చౌసా యుద్ధం జరిగినట్లుగా ఇచ్చాడు బట్ చౌసా యుద్ధం జరిగింది ఎవరి కాలంలో హుమాయున్ కాలంలో ఎప్పుడు జరిగింది 1539 సంవత్సరంలో ఎవరెవరికి జరిగింది హుమాయున్ వర్సెస్ షేర్షా ఈ చౌసా యుద్ధంలోనే షేర్షా హుమాయున్ని ఓడించి ఈ యొక్క మనకు బెంగాల్ అలాగే బీహార్ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో మరి ఈ యొక్క సమాచారం ప్రకారం మనకు ఓవరాల్గా ఈ ఇచ్చిన నాలుగిట్లో ఏదయ్యా రాంగ్ ఆన్సర్ అంటే మనకు ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏంటంటే నాలుగోది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఈ ప్రకారం ఓకేనా ఇది మనకు రైట్ ఈ క్రింది జతల్లో ఏది సరిగా సరిపోలలేదంటే ఫోర్త్ వన్ రైట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి కింది ఇది మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి అన్నాడు ఇక్కడ మనకు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు వరుస క్రమంలో పేర్చడం అనేది ఇవ్వడం జరిగింది దాని ఇయర్స్ బట్టి మనం ఇక్కడ మనం సరైనటువంటి వరుస క్రమాన్ని ఇక్కడ ఎంచుకోవాలి సో అలా ఎంచుకోవాలంటే ఇయర్స్ తెలవాలి క్రిప్స్ మిషన్ ఇక్కడ 1942
గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931 మార్చి 5th. సో చౌరీ చౌరా చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5th పూనా ఒడంబడిక అని చెప్పేసి అంటాం 1932 ఆగస్ట్ 1932 ఆగస్ట్ ఇది మనకు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇయర్స్ కాలక్రమం సో దీని ప్రకారం మనం ఎంచుకుందాం ఇప్పుడు సో మనకు సరైన కాలక్రమం అనుసరించున్నాడు అంటే మనము తక్కువ నుంచి ఎక్కువ సో ఫస్ట్ ఏంటిది 1922 సో చౌరీ చౌరా సంఘటన సెకండ్ ఏంటిది 1931 గాంధీ ఇర్విన్ అంటే రెండు అలాగే క్రిప్ష్ మిషన్ సారీ పూనా 1932 లాస్ట్ ది క్రిప్ష్ మిషన్ అంటే ఇక్కడ వీటిల్లో మన నేను ఇచ్చినటువంటి ఈ యొక్క సమాచారం ప్రకారంగా ఈ యొక్క సీక్వెన్సీ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఏమిటయ్యా అంటే సెకండ్ వన్ అంటే థర్డ్ సెకండ్ ఫోర్త్ వన్ సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది మనకు అకార్డింగ్ టు మన మన యొక్క బుక్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడికి రైట్ నానా ఇప్పుడు మనకు సిక్స్త్ వన్ ఇక్కడ క్లియర్గా బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన వారి పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో దానికి సంబంధించింది అడిగాడు ఇందులో కింది ఏ చట్టం ద్వారా కింది ఏ చట్టం ద్వారా ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు సో ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఉండేది బెంగాల్ గవర్నర్ పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుతుంది బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారుతుంది అలాగే భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి ఈ యొక్క బ్రిటిష్ వైస్రాయ్ పదవిగా మారుతుంది అని చెప్పేసి మనము ఓవరాల్గా ఈ యొక్క గవర్నర్ జనరల్ చెప్పుకునేటప్పుడు మన ఆన్లైన్ క్లాసులో కానీ మన యొక్క బుక్స్లో కానీ క్లియర్గా అక్కడ మెన్షన్ చేయబడిందని కూడా నేను చెప్పాను సో అదే ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ ఏమిచ్చాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది భారత గవర్నర్ జనరల్గా ఏ చట్టం ద్వారా నియమించడం జరిగింది ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ ఇచ్చాడు అలాగే 1833 చార్టర్ చట్టం ఇచ్చాడు భారత ప్రభుత్వ చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం 1935 అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఏమిటి ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుతుంది అలా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం వారెన్ హేస్టింగ్ అనేవాడు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడతాడు అలాగే రెండవది 1833 చార్టర్ చట్టం దీని తర్వాత మాట్లాడుకుందాం మూడోది చూద్దాం భారత ప్రభుత్వ చట్టం 1858 భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి ఏదైతే ఉందో అది ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం భారత బ్రిటిష్ వైస్రాయ్గా మారుతుంది ఇక 1935 భారత ప్రభుత్వ చట్టం అనేటటువంటిది స్వయం ప్రతిపత్తి అధికారాన్ని సంబంధించింది అలాగే దిశువా ఎన్నిక విధానానికి సంబంధించినటువంటిది అది ప్రతిపాదించింది ఇక మిగిలినది ఏమిటయ్యా అంటే నేను ఆపేసింది 1833 చార్టర్ చట్టం ఎందుకంటే ఈ 1833 చార్టర్ చట్టం ప్రకారమే బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి అనేది భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మారింది అలా ఈ యొక్క చట్టం ప్రకారం మొట్టమొదటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా నియమించబడినటువంటి వారు ఎవరయ్యా అంటే విలియం బెంటింగ్ సో ఇది కాబట్టి దీని ప్రకారం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో కాబట్టి 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారత గవర్నర్ జనరల్గా మారింది అదే రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుతుందని చెప్పాలి అలా మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే వారన్ హేస్టింగ్ రైట్ ఇక్కడ మనకు సెవెంత్ వన్ భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది మిత్రులారా చాలా చాలా జాగ్రత్తగా మనకు భారతదేశానికి సంబంధించిన దాంట్లో మనకు ఎస్పెషల్లీ బ్రిటిష్ వారికి సంబంధించిన సంస్కరణలు చెప్పేటప్పుడు వారి కాలంలో జరిగినటువంటి న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు విద్యా సంస్కరణలు రైల్వే సంస్కరణలు తంతి తపాలకు సంబంధించినటువంటివి ఆర్థిక సంస్కరణలు అన్నీ కూడా విడివిడిగా మనం డిస్కస్ చేశాం క్లియర్గా చెప్పాను అందులో మీకు క్లియర్గా
ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చెప్పేటప్పుడు మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాను, విలియం బెంటింగ్. ఆయన కాలంలో లార్డ్ మెకాలే గురించి, ఒక అత్యున్నతమైనటువంటి విద్యాధికారి అయినటువంటి లార్డ్ మెకాలే నేతృత్వంలో ఆయన పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, దీన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ప్రవేశపెట్టడానికి మెకాలే మినిట్స్, మెకాలే తీర్మానాన్ని ఆయన చేత రూపొందించడం జరిగిందని. అటువంటి లార్డ్ మెకాలే ఈ యొక్క ముఖ్యంగా భారతదేశంలో విద్య యొక్క అభివృద్ధిని, విద్యావ్యాప్తిని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేశాడయ్యా అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీని ప్రవేశపెడతాడు. ఈ యొక్క తెలుగులో అధోముఖ వడపోత సిద్ధాంతం. ఇది అర్థం కానప్పుడు పక్కన మీరు ఈ ఇంగ్లీష్లో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అని చెప్పాడు. తెలుగులో క్వశ్చన్ అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో చూసుకోవాలి. అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ అంటే ఇక్కడ ఏమిచ్చిండు, అధోముఖ కూడా ఇవ్వలే కిందికి అన్నాడు. అధోముఖ అంటే అధం అంటే కిందికి, ఊర్ధ్వం అంటే పైకి, అధం అంటే కిందికి. సో ఇక్కడ కిందికి వడపోత అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం. దీని ప్రకారం ఏంది, భారతదేశంలో ఉన్నత వర్గాల వారికి కొంతమందిని సెలెక్ట్ చేసి ఉన్నత వర్గాల వారిని వారికి విద్యను అందిస్తే వారి ద్వారా విద్య అనేటటువంటిది వారి కింది వర్గాల వారికి ఇలా అందించబడి విద్యావ్యాప్తి జరిగి విద్యా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి భారతీయులంతా కూడా మన విద్యావంతుల్ని చేయవలసిన అవసరం లేదు. అందులో కేవలం ఉన్నత వర్గాల వారికి ఎంచుకొని వారికి విద్యను అందిస్తే చాలు, వారి ద్వారా వారి యొక్క కింది వర్గ వారికి విద్య దానంతట అదే ఎలాబరేట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసేటువంటి థీరీ ఈ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ. మిత్రులారా, దీన్ని ఎవరయ్యా ప్రవేశపెట్టిందంటే మెకాలే, లార్డ్ మెకాలే. మరి దీన్ని బట్టి ఇంకా మీకు అర్థం కావాలి కీ ఆన్సర్ ఏమిటని. సో ఈ వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించిందయ్యా అంటే భారతదేశంలో విద్యావ్యాప్తి, విద్యా అభివృద్ధికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇది మనకు నెక్స్ట్ ఇక్కడ ఏతిదిచ్చాడు, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను. సో మనకు అంతరించిపోతున్నటువంటి కళా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ కళా సాంప్రదాయాలు యాన్సెంట్ ఈ యొక్క ఆర్ట్స్ కానీ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళా పునరుద్ధరించడానికి ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను స్థాపించింది ఎవరయ్యా అంటే ఈ యొక్క అభనీంద్ర, ఇక్కడ చూడండి, అభనీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ 1907 ఈ యొక్క కలకత్తాలో ఎక్కడ ఏర్పాటు చేశాడు కూడా ఇక్కడ చెప్తున్నాను. 1907 సంవత్సరం కలకత్తాలో అభనీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, స్థాపించడం జరిగింది మిత్రులారా. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జలియన్ వాలాబాగ్ మారణ కాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి ఈ యొక్క రాజీనామా చేశారు? జలియన్ వాలాబాగ్ మీ అందరికి తెలుసు, ఎప్పుడు జరిగింది దానికి సంబంధించినటువంటిది. సో పంజాబ్లోని జలియన్ వాలాబాగ్ ఏదైతే ఉందో ఆ యొక్క గార్డెన్లో ఏప్రిల్ 10న మనకు ఈ యొక్క రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మనోళ్ళు అక్కడ సమావేశమై వాళ్ళు మాట్లాడి సైపుద్దీన్, సత్యపాల్ సైపుద్దీన్ కిచ్లు అరెస్టుకు నిరసనగా వాళ్ళని ఎలా విడుదల చేసుకోవాలని మాట్లాడుతుండగా, సో ఒకటే ప్రవేశ ముఖద్వారం ఉన్నటువంటి ఆ యొక్క జలియన్ వాలాబాగు చుట్టుముట్టి, సో మైకేల్ ఓ జనరల్ డయ్యర్, సో మైకేల్ ఓ డయ్యర్ వీళ్ళ యొక్క నేతృత్వంలో విచక్షణ రహితమైన కాల్పులు జరుపుతాయి. సో ఆ కాల్పుల్లో 1919 ఏప్రిల్ 13న సో దాదాపుగా 1200 మందికి పైగా మరణించడం జరుగుతుంది. చాలామంది క్షతగాత్రులు గాయపడడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13వ తేదీన జరిగిన ఈ జలియన్ వాలాబాగ్ మారణ కాండకు ఈ యొక్క ముఖ్యంగా 1858లో ఈ చార్టర్ యాక్ట్ ప్రకారం భారత బ్రిటిష్ వైస్రాయ్ పదవి సృష్టించబడ్డది కదా, అటువంటి భారత బ్రిటిష్ వైస్రాయ్ పదవి ఏదైతే ఉందో ఆ వైస్రాయ్కి సంబంధించిన పాలనలో సహాయపడడానికి కార్యనిర్వాహక సభ్యులు 15 మందిని నియమిస్తున్నట్లుగా విక్టోరియా మహారాణి 1858 నవంబర్ 1వ తేదీన ఆమె చేసినటువంటి ప్రొక్లమినేషన్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా మహారాణి ప్రకటనలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ 15 మంది వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక కౌన్సిల్లో సభ్యుల్లో ఒకడైన మన భారతీయుడైనటువంటి ఒక వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. ఆ 15 మందిలో ఒకరే ఎవరయ్యా అంటే ఈ యొక్క శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ ఎందుకంటే సైపుద్దీన్ కిచ్లు సత్యపాల్ అరెస్ట్ కావడం జరిగింది. అందులో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యులు కాదు వాళ్ళు. సో ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, సో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ స్థాపించినటువంటి వారు, సో మితవాదుల్లో ప్రముఖ నాయకుడు, సో అందులో కౌన్సిల్గా జాయిన్ అయినటువంటి వాడు, రాజీనామా చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ శంకరన్ నాయర్. సో శంకరన్ నాయర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ గుర్తుంచుకోండి. అలాగే కింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉద్యమాలు మూమెంట్ ఇచ్చాడు, అలాగే రైట్ సైడ్ మనకు క్లియర్గా వారికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో ఏది తప్పు అనేది చూద్దాం. సో అలీగర్ ఉద్యమం, సో 1800 అలీగర్ ఉద్యమం 1875 అలీగర్ ఉద్యమం 1875లో స్థాపించింది, అది ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ని, ఉత్తరప్రదేశ్లోని అలీగర్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని. అలాగే ఇక్కడ మనకు ఫరైజీ ఉద్యమాన్ని 1819లో ఈ ఫరైజీ ఉద్యమాన్ని హాజీ శరియతుల్లా ప్రారంభించాడు. ఇది వాస్తవమే లక్నో ప్రధాన కేంద్రంగా. అలాగే అహ్మదీయ ఉద్యమం 1889లో దీన్ని మీర్జా గులాం అహ్మద్ దాన్ని ప్రారంభించాడు. సో ఇది కరెక్టే. ఇక మిగిలిన మనం వదిలేసింది తయూనీ ఉద్యమం. తయూనీ ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోయి అని చెప్పేసి ఇచ్చాడు, రషీద్ అహ్మద్ గంగోయి. కానీ ఈ తయూనీ ఉద్యమాన్ని 1893లో జాన్పూర్ ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని కెర్మత్ ఆలీ ఈ యొక్క తయూనీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మరి దీని ప్రకారం, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడింటిలో ఫస్ట్ది కరెక్టే, రెండోది కరెక్టే, నాలుగోది కరెక్టే. మరి సరిపోలనిది ఏమిటంటే తయూనీ ఉద్యమం. సో ఇది మూడవది మనకు కావలసినటువంటి ఆన్సర్. ఇక్కడ సరిపోలనిది ఏంటంటే మూడవది. కాబట్టి ఇది మనకు కావలసిన ఆన్సర్ మిత్రులారా. రైట్, ఇక్కడ నెక్స్ట్ 11వ క్వశ్చన్. 1850 లెక్స్లోకి ఈ యొక్క చట్టానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది అన్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్, సో వారి యొక్క పరిపాలనా కాలంలో వారు ప్రవేశపెట్టినటువంటి యాక్ట్ చాలా ఉన్నాయి. అటువంటి చట్టాల్లో ఈ లెక్స్లోకి యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ లెక్స్లోకి యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు ఈ నాలుగింటిలో. అది దేనికి సంబంధించింది? 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించిందా? ఇది కాదు. బ్రిటిష్ భారతదేశం అంతటా సతి నిషేధాన్ని విస్తరించిందా? లేదు. ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందా? కాదు. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే మూడవది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందేటటువంటి హక్కును అందించినటువంటి వన్ అండ్ ఓన్లీ ద యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటేషన్ బై ఇన్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిషర్స్. సో ఎస్పెషల్లీ కాబట్టి ఈ లెక్స్లోకి యాక్ట్ అంటే ఏంటంటే క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు వారి యొక్క వారసత్వపు హక్కును భద్రతను కల్పించేటటువంటిది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమిటి మనకు కావాల్సిందంటే థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రులారా. సో నెక్స్ట్ ఇక్కడ 12వది క్వశ్చన్. ఇది కూడా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చారు మిత్రులారా. ఎస్పెషల్లీ ఈ యొక్క విద్యా సంస్కరణలో భాగంగానే ఇది ఇచ్చాడు. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యాన్ని కంటే కూడా విలువైనది అని చెప్పేసి చూడండి. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యాన్ని కంటే విలువైనది అని చెప్పేసి యూరోపియన్ లిటరేచర్ని గొప్పగా చిత్రీకరిస్తూ మన లిటరేచర్ని వ్యంగ్యంగా విమర్శించినటువంటి వారు ఎవరయ్యా అని చెప్పేసి ఇందులో అడిగారు. అందులో మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే థామస్ బాబింగ్టన్ మెకాలే.
థామస్ బాబింగ్టన్ మెకాలే, ఇతడే లార్డ్ మెకాలే. సో ఇక్కడ ఇక విలియం జోన్స్ కాదు, ఎందుకంటే విలియం జోన్స్ మన భారతీయ సాహిత్యాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఏషియాటిక్ సొసైటీ సంస్థను కలకత్తాలో స్థాపించి అభిజ్ఞాన శాకుంతల వంటి కాళిదాసు రచించిన అద్భుతమైనటువంటి ఆ సంస్కృత సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. సో కాబట్టి వాళ్ళు కాదు, కోల్ బ్రుక్ అండ్ జేమ్స్ మిల్ కూడా వీళ్ళకి సంబంధం లేదు. సో మెకాలే. నెక్స్ట్ ఇక్కడ 13, కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అని చెప్పేసి అన్నాడు. అంటే సంస్థలు ఇచ్చాడు, దాని యొక్క స్థాపకులు రైట్ సైడ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమిచ్చాడు? సేవా సదన్, దేవ సమాజం, సేవా సమితి, బహుజన సమాజం అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ సేవా సదన్ బెహరంజీ ఎం మలబారి, అలాగే దేవ సమాజం రాధాకాంత్ దేవ్, సేవా సమితి పండిట్ హరిదయనాథ్ కుంజ్రు, బహుజన్ సమాజ్ ముకుందరావు పాటిల్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, సరిగ్గా సరిపోలనేది ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే కొంతమంది ఇక్కడ ఆలోచించేది ఏమిటయ్యా అంటే, సేవా సదన్ చూడగానే ఫస్ట్ మనందరికీ దాదాపుగా కూడా గుర్తొచ్చేది పండిట్ రమాబాయి సరస్వతి, ఆ రమాబాయి రనడే. సో 1908 సంవత్సరంలో పూణేని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈ సేవా సదన్ అనే సంస్థను స్థాపిస్తుంది. కాబట్టి ఇక్కడ రమాబాయి సరస్వతి లేదు కాబట్టి ఆమె రైట్ ఆన్సర్ అని పెట్టేసి, అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అని పెడతారు. తప్పు. సేవా సదన్ ఎదురుగా బెహరంజీ ఎం మలబారి ఇచ్చారు అంటే రమాబాయి సరస్వతి లేకుండా వాళ్ళ పేరు ఇచ్చారు కాబట్టి అది తప్పు అనుకోవద్ది. ఎందుకంటే ఈ యొక్క సేవా సదన్లో దాన్ని స్థాపించింది రమాబాయి సరస్వతే, కానీ అందులో ముఖ్యమైనటువంటి తమ యొక్క ఆలోచనలతో ఆ సంస్థను భావాలను ముందుకు తీసుకెళ్లే వారిలో బెహరంజీ ఎం మలబారి అలాగే దహారియా గిల్దియా అనేటటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆమెకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సేవా సదన్ బెహరంజీ ఎం మలబారి ఇది కరెక్టే. దేవ సమాజం రాధాకాంత్ దేవ్, అగ్నిహోత్రి లాంటి వాళ్ళు స్థాపించారు, ఇది కరెక్టే. సేవా సమితి హరిదయనాథ్ కుంజ్రు ఇది కరెక్ట్ స్థాపించింది. మరి ఇదేంది బహుజన సమాజం? ఇది మనకు కావలసిన ఆన్సర్. ఏంటంటే 1984 కాన్షీరామ్ ఈ బహుజన సమాజాన్ని స్థాపించాడు, కాన్షీరామ్, 1984. బట్ ఇక్కడ ఇచ్చింది ముకుందరావు పాటిల్. కాబట్టి సరిగ్గా సరిపోలనేది ఏంటిదంటే ఈ యొక్క 4వది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా 14th క్వశ్చన్, కింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం, భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి 5 ఈ యొక్క యూరోపియన్లో ఈ పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా మన పూర్తి స్థాయిలో అరేబియా మహాసముద్రంపై ఈ యొక్క వ్యాపారపరమైన నీటిపై, అరేబియా సముద్రం యొక్క నీటిపై వ్యాపారపరమైన గుత్తాధిపత్యాన్ని సాధించాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్లూ వాటర్ పాలసీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వాడు, నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి పోర్చుగీసు గవర్నర్ ఎవరయ్యా అంటే ఈ యొక్క ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. 14వది ఏమిటయ్యా అంటే 3వది రైట్ ఆన్సర్. అదే బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసింది ఎవరంటే ఆల్బుకర్క్ అనాలి. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దు. రద్దు చేసింది ఎవరంటే ఆల్బుకర్క్, దీన్ని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో 5th, బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 ఏదైతే ఉందో దేనికి సంబంధించింది అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఎస్పెషల్లీ బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి మనకు ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నటువంటి లెక్సీ లోకి యాక్ట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ మెయిన్ ముఖ్యంగా బ్రిటిష్ వారు పట్టణ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలను, అభివృద్ధి ప్రణాళిక అంటే కొత్త కొత్త పట్టణ నిర్మాణాలను చేపట్టడానికి ముఖ్యమైనటువంటి కమిటీని పూర్తి స్థాయిలో ఈ యొక్క లాటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అంటువ్యాధుల నిర్మూలనకో, రెవెన్యూ సెటిల్మెంట్కో, విద్యకు సంబంధించిందో కాదు ఈ యొక్క లాటరీ కమిటీ. ఎస్పెషల్లీ ద బ్రిటిషర్స్ ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ఎస్పెషల్లీ దే టౌన్ ప్లానింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ లాటరీ కమిటీ ఇన్ 1817 1817. కాబట్టి 100% కరెక్ట్ ఆన్సర్ ఏంది? 15th అంటే పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్, రైట్. ఇప్పుడు
మనకు 16వ క్వశ్చన్ కు సంబంధించింది ఏంటిది అంశం ఇక్కడ చూడండి మనకు ఆన్సెంట్ ఇండియన్ హిస్టరీ మౌర్య సామ్రాజ్యం గురించి మనం గొప్పగా చెప్పుకున్నాము మన అందులో నుంచి ఇచ్చాడు కింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొన్నది ఫస్ట్ వన్ మస్కీ స్తంభ శాసనం సెకండ్ వన్ రుమ్మిందై స్తంభ శాసనం థర్డ్ వన్ కల్సీ స్తంభ శాసనం నాలుగు వైశాలి స్తంభ శాసనం సో ఇందులో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అశోకునికి సంబంధించిన శిలాశాసనాలు ఉన్నాయి స్తంభ శాసనాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనకు అశోకునికి సంబంధించిన స్తంభ శాసనాల్లో చూసుకుంటే రుమ్మిందై స్తంభ శాసనము అనేటటువంటి ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే ముఖ్యంగా మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైనటువంటి అశోకుడు కళింగ యుద్ధం జరిగిన తర్వాత పయనంలో మార్పు వచ్చి ఆ యుద్ధాలను పరిత్యజించి బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధమతం స్వీకరించినటువంటి రెండున్నర మన కళింగ యుద్ధం జరిగిన 2.5 సంవత్సరాలకు బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధమతాన్ని దానికి అనుబంధంగా తన ధమ్మ విధానాన్ని వ్యాప్తి చేసేటటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినటువంటి ఆ తరుణంలోనే ఆయనలో ఆ యొక్క పరిణామం వచ్చేసి బౌద్ధానికి ధర్మానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి బౌద్ధ మతానికి పూజ్యుడైన ఆరాధ్యుడైనటువంటి గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి గౌతమ బుద్ధుడు జన్మించిన నేపాల్లోని లుంబిని వనం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని ఈ యొక్క అశోకుడు సందర్శించి తన యొక్క పరిపాలనలో వసూలు చేసే రెండు పన్నులు బలి భాగ బలి అనే పన్నును పూర్తిగా రద్దు చేసి భాగ 1/4 లేదా 1/6 వంతు వసూలు చేయాలి కానీ 1/8 వంతు అత్యంత తక్కువగా వీల నుంచి వసూలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ వేసినటువంటి శాసనమే ఈ రుమ్మిందై స్తంభ శాసనం అంటే ఎంత 1/8 వంతు బాగా జనరల్ గా మౌర్యుల కాలంలో 1/4 ఆర్ 1/6 1/4 1/6 కాకుండా ఇంకా తక్కువగా 1/8 మాత్రమే లుంబిని ప్రాంత ప్రజలు చెల్లించాలి మీకు బలి అనే పన్ను లేదు అంటూ ఈ యొక్క రుమ్మిందై స్తంభ శాసనంలో లిఖించడం జరిగింది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ రుమ్మిందై స్తంభ శాసనం నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇది మిడివల్ ఇండియన్ హిస్టరీ ఈ ఎస్పెషల్లీ మనకు మళ్ళీ మొఘల్స్ ఎంపైర్ నుంచి ఇచ్చాడు కింది ప్రకటనలు పరిగణించండి హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్ను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చాడు బి జాంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది థర్డ్ వన్ జాంగీర్ పాలనలో డానిష్ అంటే డెన్మార్క్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మరి ఇందులో మనకు ఎస్పెషల్లీ పూర్తి స్థాయిలో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అన్నాడు సరిగానివి అన్నాడు మరి సరిగానివి ఏమిటి అనేది చూద్దాం ప్రకటన ఏ మరియు బి అన్నాడు ప్రకటన బి మరియు సి అన్నాడు ప్రకటన ఏ మాత్రమే ప్రకటన సి మాత్రమే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హుమాయూను తన కాలంలో ఈ యొక్క మీర్ సయ్యద్ అలీ మీర్ అబ్దుల్ సమద్ను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చాడు ఇది కరెక్ట్ వీళ్ళిద్దరు వీలే అక్బర్ కాలంలో కూడా కొనసాగారు రెండోది జాంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది ఓవరాల్గా పూర్తి స్థాయిలో మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ కుమారుడైన జాంగీర్ కాలంలో మినియేచర్ అనే సూక్ష్మ చిత్రలేఖనం లేదా కుజ్య చిత్రలేఖనం అనేది ప్రారంభమైంది ఈ యొక్క జాంగీర్ కాలంలో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రకళ అనేటటువంటిది ఒక ఊపందుకుంది స్వర్ణయుగంగా పేరుగాంచింది వన్ అండ్ ఓన్లీ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ జాంగీర్ కాలంలోనే ఇక ఈ రెండు రైట్ కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ సి ఎందుకంటే జాంగీర్ పాలనలో డెన్మార్క్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ని వాళ్ళు ప్రవేశపెట్టలేదు వై బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఓవరాల్గా వీరి కాలంలో ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అంటే ఆంగ్లేయులు ఈ యొక్క ఇంగ్లాండ్కు సంబంధించిన ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వారు అలాగే ఇక్కడ పర్షియా దేశానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ ఈ చిత్రకళను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి సి అనేది తప్పు అంటే మనకు కావాల్సింది ఈ సి కాబట్టి 17లో కరెక్ట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే ఇది ప్రకటన సి మాత్రమే కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే 4వది ఆన్సర్ రైట్ 4వది ఆన్సర్
ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? మళ్ళీ మౌర్య సామ్రాజ్యం నుంచి ఇచ్చాడు మౌర్యుల పరిపాలన విధానం. మిత్రులారా, మళ్ళీ క్లియర్ గా చెప్పాను మీకు క్లాసులో. ఇక్కడ మనకు 27 అధ్యక్ష, 27 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 5 అనుబంధ శాఖలు ఉన్నాయి. కౌటిల్యుడు అకార్డింగ్ టు అర్థశాస్త్ర టెక్స్ట్ ఆర్ బుక్ ఇన్ దట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ దేర్ ఆర్ టోటల్లీ 32 డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. సో ఇందులో 27 అనేటటువంటివి ఇండిపెండెంట్, 5 అనేటటువంటివి పూర్తిగా దానికి అనుబంధమైనవని చెప్పాను. మొత్తం 32 శాఖలు. మరి ఆ 32 శాఖల్లో ముఖ్యమైనవి ఇక్కడ ఇచ్చాడు. నెంబర్ 1 శుల్కాధ్యక్ష, అలాగే ఇక్కడ సమస్తాధ్యక్ష, ఇక్కడ పౌతువాధ్యక్ష, పాణ్యాధ్యక్ష. శుల్కాధ్యక్ష అంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించింది. సమస్తాధ్యక్ష అనేటటువంటిది వ్యాపారాలపై పర్యవేక్షణ శాఖ. పాణ్యాధ్యక్ష అంటే ఈ యొక్క ఏమంటారు దీన్ని మీకు ఎట్లా చెప్పాలి, సారీ, ఇక్కడ సమస్తాధ్యక్ష అంటే అరణ్యాలపై అంటే అటవీ శాఖకు సంబంధించింది. పాణ్యాధ్యక్ష అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకు వ్యాపారానికి సంబంధించింది. పౌతువాధ్యక్ష ఏదైతే ఉందో ఈ పౌతువాధ్యక్ష అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదే తూనికలు కొలతలకు సంబంధించింది. తూనికలు కొలతలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారంటే ఈ యొక్క మూడోది రైట్ ఆన్సర్ పౌతువాధ్యక్ష, తూనికలు కొలతలు అని చెప్పేసి ఇక్కడ. కాబట్టి ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే మూడవది రైట్. ఇక్కడ మనకు బౌద్ధ మతానికి సంబంధించిన యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మరొక క్వశ్చన్ అడిగాడు బౌద్ధ మతానికి సంబంధించిన. దాంట్లో ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, 19వ క్వశ్చన్, అండము, ఆర్మిక మరియు ఛత్రము అనేటటువంటివి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అన్నాడు. ఏ చైత్యాలు, బి విహారాలు, 3 స్తూపాలు, 1 చైత్యాలు, 2 విహారాలు, 3 స్తూపాలు, 4 బసదీలు. ఏంటిది 3? ఇక్కడ మీకు ఆల్రెడీ బౌద్ధ మతం చెప్పేటప్పుడు చెప్పాను ఇది ఒక వేదిక, దీనిపైన ఇలా గుమ్మటం లేదా అర్ధ గోళాకారంలో ఒక స్తూపం, స్తూపం పైభాగాన ఒక స్తంభం, స్తంభం చివరి భాగాన ఒక ఛత్రం లేదా గొడుగు, చుట్టూ అందమైన ముఖద్వారాలుగా కలిగినటువంటి అందమైన రాతి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఇది. ఇది మొత్తం కూడా దేనిలో భాగమయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పిన అండము అంటే ఇది, ఆర్మికము అంటే స్తంభము, ఛత్రము అంటే గొడుగు, ఇవి దేనికి సంబంధించినవయ్యా అంటే దీన్ని స్థూపం అంటారయ్యా. స్థూపం చెక్క, మట్టి, ఇటుక, రాయి వంటి వాటితో నిర్మించబడ్డటువంటి బౌద్ధ యొక్క గౌతమ బుద్ధుడు ఆ బౌద్ధమత సన్యాసుల పవిత్రమైన అస్థికలపై నిర్మించబడ్డ ఆ పవిత్రమైన బౌద్ధమత నిర్మాణాన్ని స్థూపం అంటారు. ఆ స్థూపాల్లో ముఖ్యమైన ఈ భాగాలే ఇవి, అండము ఇది, ఆర్మికము ఇది, ఛత్రము ఇది, ఇవన్నీ దేనిలో భాగం, స్థూపము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి, 3rd స్థూపాలు. చైత్యాలంటే బౌద్ధమత సన్యాసుల ప్రార్థనా మందిరాలు, విహారాలంటే బౌద్ధమత సన్యాసుల విశ్రాంతి మందిరాలు, బసదీలంటే జైన మత సన్యాసుల ప్రార్థనా విశ్రాంతి మందిరాలను ఈ బసదీలు అంటారు. ఇది రైట్. కాబట్టి ఆన్సర్ ఈ యొక్క స్థూపాలు మూడవది. ఇప్పుడు మనకు 20వ క్వశ్చన్లోకి వెళ్దాం. శివాజీ యొక్క అష్టప్రధానుల్లో సార్ ఈ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది అన్నాడు. అంటే శివాజీ తన పరిపాలనలో సమర్థత్వం తీసుకురావడానికి అష్టప్రధానులు అనేటటువంటి 8 మంది మంత్రులతో ఒక క్యాబినెట్ మంత్రి మండలిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పీష్వాని, మంత్రి, అమాత్య, సచివ, సుమంత, ఇలా సుమంత, పండితరావు, సైన్యాధ్యక్ష, సైన్యాధిపతి ఎవరైతే ఉంటారో, సైన్యాధ్యక్ష, న్యాయాధీశ, వీళ్ళంతా కూడా అష్టప్రధానులు. మరి ఈ అష్టప్రధానుల్లో సౌర్ ఈ నౌబత్ అనేటటువంటి వారు సైన్యాధ్యక్ష అంటే సైన్యాధిపతిగా పిలువబడడం జరిగింది. సార్ ఈ నౌబత్ అనేది ఏమిటయ్యా అంటే ఇస్ అ పర్టిక్యులర్ మిలిటరీ ఆఫీసర్, సుప్రీం కమాండర్ ఇన్ సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ శివాజీ మిలిటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది. సో శివాజీ కాలంలో ఆయన యొక్క మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ప్రధానమైన సైన్యాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ సర్వ సైన్యాధ్యక్షుడు అంటే అశ్వదళం, గజదళం, రథదళం, పదాతిదళం, నావికాదళం అంటే ఇన్ఫాంట్రీ, క్యావలరీ, అలాగే ఎలిఫెంట్ ఫోర్స్, అలాగే చారియట్, అలాగే నేవీ ఫోర్స్,
ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆయన వన్ అండ్ ఓన్లీ సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పేసి అనొచ్చు సైన్యాధ్యక్షుడు కాబట్టి సరి నౌబత్ అంటే సైన్యాధ్యక్షుడు సో ఇది కరెక్ట్ ఆన్సర్ రెండోది ఇక 21వది ఇచ్చాడు మిత్రులారా జాబితా 1 మరియు జాబితా 2 లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించినటువంటి నాయకులు వాళ్ళు మెయిన్ ఏ ప్రాంతాన్ని కేంద్రంగా ప్రధాన కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు చేశారో దానికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు దాన్ని జతపరచమంటున్నాడు ఒకసారి చూద్దాం సో కున్వర్ సింగ్ ఇర కాన్పూర్ రైటే రైట్ కున్వర్ సింగ్ కాన్పూర్ ఇక్కడ మనకు అజ్రత్ మహల్ లక్నో నానా సాహెబ్ ఇక్కడ మన సారీ మిత్రులారా కున్వర్ సింగ్ ఇక్కడ మనకు అర్రా బీహార్ సో అర్రా బీహార్ అంటే జగదీష్పూర్ ఎస్పెషల్లీ ఈ అర్రా ప్రాంతానికి జమీందార్ ఎవరయ్యా అంటే కున్వర్ సింగ్ సో ఈయనని బీహార్ మనకు కేసరి అంటాము బీహార్ భీష్మ బీహార్ కేసరి అని చెప్పేసి అంటాం ఈ అర్రా జమీందార్ కున్వర్ సింగ్ సో కాబట్టి ఏ మూడు రావాలి ఏ మూడు వచ్చిందా రైట్ హజ్రత్ మహల్ లక్నో ఆర్ అయోధ్య ఇక్కడ నాలుగు నానా సాహెబ్ కాన్పూర్ ఫస్ట్ది భక్త్ ఖాన్ ఢిల్లీ సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే ఇక్కడ మనకు మూడోది మూడు నాలుగు ఒకటి రెండు కాబట్టి 21వది మూడు కరెక్ట్ ఆన్సర్ సో 22వ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920 బొంబాయిలో స్థాపించబడింది దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు 1920 ఆగస్టులో స్థాపించబడ్డ దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వన్ అండ్ ఓన్లీ ఎవరయ్యా అంటే లాలా లజపతిరాయ్ అధ్యక్షత వహించడం అనేటటువంటిది జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే రెండవది నెక్స్ట్ 23 ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అని చెప్పేసి అని సో మింటో మార్లే సంస్కరణలు మాంటెంగ్ చేమ్స్ రౌలత్ చట్టము భారత ప్రభుత్వ చట్టం కరెక్ట్ ఆన్సర్ ఏమిటయ్యా అంటే మింటో మార్లే ఎందుకంటే మాంటెంగ్ చేమ్స్ పాడు మనకు సంస్కరణలు ద్వంద్వపాలన రాష్ట్రాలలో అలాగే 1919 రౌలత్ చట్టం మనకు అనుమానం వచ్చినటువంటి భారతీయుని అరెస్ట్ చేయడం నిర్బంధంలో ఉంచడం భారత ప్రభుత్వ చట్టం అనేటటువంటిది స్వయం ప్రతిపత్తి పాలనాధికారాలకు సంబంధించినవి కాబట్టి ఇక మిగిలింది మింటో మార్లే సో మింటో మార్లే ప్రకారము ముస్లింలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది అందుకనే మనం మింటోని మత నియోజకవర్గాల పితామహుడు అని చెప్పేసి అంటాము సో కరెక్ట్ ఆన్సర్ 1 23వది 1 రైట్ 24 ఇక్కడ జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచవన్నాడు జాబితా 1లో గవర్నర్ బెంగాల్ గవర్నర్స్ అండ్ గవర్నర్ జనరల్స్ అలాగే అండ్ మన ఇండియన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఇచ్చాడు అలాగే రైట్ సైడు సందులు ఇచ్చారు వారికి సంబంధం ఉన్న సందులు ఫస్ట్ వారన్ హేస్టింగ్ ఇచ్చారు వారన్ హేస్టింగ్ ఇక్కడ సాల్వే సంధితో సంబంధం కలిగి ఉన్నట్టుగా ఇచ్చారు వెల్లస్లీ బస్సేన్ సంధితో సంబంధం కలిగినట్లుగా ఇచ్చారు లార్డ్ మింటో అమృత్సర్ సంధితో సంబంధం కలిగినట్లుగా లార్డ్ హార్డింజ్ లావోర్ సంధితో సంబంధం కలిగినట్లుగా వాటి ఎదురుగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇందులో ఏ బెంగాల్ గవర్నర్కు ఏ బెంగాల్ గవర్నర్ జనరల్కు ఏ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్కు ఈ యొక్క సంధులతో సంబంధం కలిగి ఉంది అన్నప్పుడు సాల్బాయ్ సంధి ఆర్ సాల్బే సంధి ఇది 1782లో జరుగుతుంది మిత్రులారా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఈ యొక్క సాల్బే సంధితో ముగుస్తుంది ఎవరి కాలంలో అయ్యా అంటే వారన్ హేస్టింగ్ కాబట్టి ఇది కరెక్టే లార్డ్ వెల్లస్లీ బస్సేన్ సంధి యాక్చువల్గా జరిగింది 1802 అంటే ఎవరు పిరియడు లార్డ్ వెల్లస్లీ పిరియడు 1798 నుంచి 1805 సో బస్సేన్ సంధి జరిగింది 1802 ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా జరిగింది బస్సేన్ సంధి 1802 కాబట్టి ఇక్కడ లార్డ్ వెల్లస్లీకి బస్సేన్ సంధి ఈ యొక్క కాలానికి సంబంధించింది అని గుర్తుంచుకోవచ్చు మూడవది అమృత్సర్ సంధి లార్డ్ మింటో మరి అమృత్సర్ సంధి కాలంలో మనకు ఉన్నది గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ మింటో ఎందుకంటే ఈ పంజాబ్ పాలకుడైనటువంటి రంజిత్ సింగ్ ఈ యొక్క ఆనాటి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మింటోతో 1809 సంవత్సరంలో ఈ అమృత్సర్ సంధి చేసుకుంటాడు
So according to this treaty, this Amritsar treaty, edaithe Satluj nadi undo aa Satluj nadi kudi bhagam mottam kuda Ranjit Singh paripalistadu, aa Satluj nadi edama bhagam mottam laukika paramainatuvanti palana poorthi sthayilo di Angleyala aadhinamlo untunnatluga oppandam anedi cheskovadam jarugutundi ee treaty prakaram. So idi kuda correct deeni prakaram. Ee migilindi Lord Hardinge Lawer sandhi. So Lawer sandhi katha emitayya ante idi 1846 lo jarugutundi. ఏ యుద్ధ ప్రభావము మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1845-46 మధ్య కాలంలో జరిగింది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. ఆ యొక్క సిక్కు యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో సిక్కులు ఓడిపోయి 1846 ఆంగ్లేయులతో లావర్ సంధి చేసుకుంటారు. దీని ప్రకారమే కోటి రూపాయల నష్టపరిహారాన్ని 1,00,000 రూపాయలు ఈ యొక్క ఆంగ్లేయులకు సిక్కులు ఇచ్చేటట్లుగా ఒప్పుకుంటారు. సో అందులో భాగంగా 50,00,000 రూపాయలు ఇస్తారు. మిగిలిన 50,00,000కు వాళ్ళ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని ఇస్తారు. అలాగే కోయినూర్ వజ్రాన్ని కూడా దీని ద్వారానే కోల్పోవడం జరుగుతుంది. ఈ యొక్క రంజిత్ సింగ్ యొక్క వారసుడు దలీప్ సింగ్ను పంజాబ్ పాలకుడుగా ఆంగ్లేయులు గుర్తిస్తారు. ఇది లావర్ సంధి. దీన్ని అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే ఫస్ట్ లార్డ్ హార్డింజ్. అంటే అన్ని కరెక్టే, కానీ పూర్తి స్థాయిలో మనకి ఇచ్చింది ఏంటంటే గవర్నర్ జనరల్ ఎదురుగా వాళ్ళ యొక్క సంధులు క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మార్చేది ఏం లేదు. ఏ సాల్వే సంధి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, అంటే ఏ గవర్నర్ జనరల్ ఎదురుగా వాళ్ళ కాలంలో జరిగిన సంధుల్నే ఇచ్చాడు. ఎటు తికమక మార్చలే. కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఫైనల్లీ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది రైట్. సో 25వ క్వశ్చన్ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చారు. మిత్రులారా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం సింధు నాగరికత నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని మన ప్రీవియస్ క్లాస్లో, విన్నర్స్ ప్రీవియస్ క్లాస్లో, ఆన్లైన్ ప్రీవియస్ క్లాస్. కింది వాటిలో హరప్ప ప్రదేశం కానిది, అంటే సింధు నాగరికతకు సంబంధించిన, సింధు నాగరికత కాలంలో దాదాపు 1500 నగరాలు బయటపడ్డాయని చెప్పేసి అన్నాం. ఆ 1500 నగరాల్లో బయటపడని నగరం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, సుత్కజందార్, సుర్కొటుడా, సౌగారా, రాఖీ గరిహి. సో ఈ సుత్కజందార్ పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం. ఇది సింధు నాగరికతకు సంబంధించింది, ఎందుకంటే సింధు నాగరికత పశ్చిమ సరిహద్దు ఈ సుత్కజందార్. దస్త్ అనే నది తీరాన అప్పుడు ఉన్నది అని చెప్పేసి అన్నాను, బట్ ఇప్పుడు అది తీర ప్రాంతం కాదు. సుర్కొటుడా గుజరాత్లో బయటపడ్డది. ఇది సింధు నాగరికతకు సంబంధించిన నగరమే, గుర్రానికి సంబంధించిన అస్థి పంజరాలు బయటపడ్డాయి. అలాగే రాఖీ గరిహి, ఇక్కడ కంచు అద్దాలు, కంచు ఈ యొక్క కడియం బాణాలు బయటపడ్డాయి అని చెప్పాను. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద సింధు నాగరికత నగరం రాఖీ గరిహి. ఇది బయటపడనంత వరకు అంతకుముందు ధోలవీర ఉండేది, తర్వాత రాఖీ గరిహి సరస్వతి నది ఒడ్డున హర్యానా రాష్ట్రంలో బయటపడ్డది. మరి మిగిలింది ఏమిటయ్యా అంటే సౌగారా. ఇది కర్ణాటక ప్రాంతానికి సంబంధించింది. ఇది ఈ యొక్క సింధు నాగరికత సంబంధించిన నగరం కాదు, కర్ణాటక సంబంధించింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమిటంటే థర్డ్. ఓకేనా, రైట్. 26వది, కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిరా నింది, ఇందిరా కాదు ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నాశ్చతిల్ల పేర్లను పేర్కొంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చూశారా మిత్రులారా, ఇది కూడా చెప్పాను, వేదిక్ సివిలైజేషన్, ఆర్యుల నాగరికత లెసన్లో చెప్పాను. శాసనాలు ఏమేమి శాసనాలు చెప్పాను కూడా మీకు క్లియర్గా అక్కడ వివరించాను. అందులో మనకు ఈ 4 శాసనాలలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దాంట్లో షాబజ్గరి, ఇక్కడ చూడండి షాబజ్గరి, అలాగే మన్షెహరా, అలాగే జూనాగఢ్, ఈ 3 శాసనాలు ఫస్ట్ సెకండ్ ఫోర్త్ అనేటటువంటివి ఈ యొక్క మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకునికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరించిన శాసనాలు. బట్ ఇక్కడ థర్డ్ది ఏదైతే ఉందో, ఇవి 3 అశోకుని అయితే, ఈ థర్డ్ది ఏవైతే ఉందో, ఇది టర్కీలో క్యూనిఫామ్ లిపిలో రాయబడి వేయబడిన శాసనం, బోగస్ కోయి శాసనం. ఈ బోగస్ కోయి శాసనంలోనే ఆర్యులు అనేటటువంటి వారు తమ యొక్క ప్రకృతి దేవతలైనటువంటి ఇంద్రుడు, అగ్ని, మిత్రుడు, వరుణ, అంటే ఇప్పుడు చూస్తున్న ఈ దేవతలను తమ వెంట పెట్టుకొని తమకు తమ ఉన్న చోటు నుంచి తూర్పు దిక్కుకు వెళ్తున్నారు అనే విషయాన్ని క్లియర్గా ఈ శాసనంలో వివరించబడిందని మీకు ఆ మన క్లాసులో కూడా నొక్కి చెప్పాను. ఇది ఇంపార్టెంట్ అని, క్యూనిఫామ్ లిపిలో వేయబడిన బోగస్ కోయి ఎక్కడ, టర్కీ దేశంలో. కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. సో నెక్స్ట్ 27వ క్వశ్చన్ మిత్రులారా, వరాహమీరుడు రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? ఇది కూడా యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగాడు మిత్రులారా. గుప్త సామ్రాజ్యం,
గుప్త సామ్రాజ్యంలో రెండవ గొప్పవాడెవరు? రెండవ చంద్రగుప్తుడు అని చెప్పాను. ఆయన పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అంటారు, గోల్డెన్ ఏజ్. అవునా? సముద్రగుప్తుడు యొక్క రెండవ కొడుకు, ఆయనే నవరత్నాలనే 9 మంది కవి పండితుల్ని పెంచి పోషించాడని చెప్పాను క్లియర్గా. అవునా? అందులో మీకు క్లియర్గా చెప్పాను. కాళిదాసు, వరామీరుడు, అమరసింహుడు, అలాగే ధన్వంతరి, వరరుచి, ఘటకర్పరుడు, క్షపణికుడు, శంకు, బేతాళభట్టు, వీళ్ళంతా కూడా నవరత్నాలు. ఈ 9 మందిలో అగ్రగణ్యుడు కాళిదాసు, అలాగే ముఖ్యమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్తగా, అలాగే జ్యోతిష్య శాస్త్రవేత్తగా పేరుగాంచినటువంటి వాడే వరాహమీరుడు. ఆయన అసలు పేరు మీరుడు. రెండో చంద్రగుప్తుడు ఇచ్చిన బిరుదు వరాహ. ఆయన రచించినటువంటి గ్రంథాల్లో బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక, బృహజ్జాతక, లఘుజాతక, ఇవన్నీ గ్రంథాలు. అందులో బృహత్ సంహిత అనేటటువంటి గ్రంథమే ఏదైతే ఉందో అదే రోమక సిద్ధాంతం. ఆ రోమక సిద్ధాంతం దేని గురించి చెప్తుందయ్యా అంటే ఖగోళ శాస్త్రం గురించి. కాబట్టి రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే ఖగోళ శాస్త్రము అని చెప్పాలి. సో ఇస్ ద రైట్ ఆన్సర్, థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మిత్రులారా గుర్తుంచుకోండి. 28వది ఇది మనకు క్లియర్గా ఆన్షెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి ఇచ్చాడు. ఈ కింది వాటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది? మన గుప్తుల తర్వాత పుష్యభూతి డైనస్టీ, పుష్యభూతి వంశంలో గొప్పవాడు హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు స్వయంగా కవి, ఆయన కవి పండితులు పెంచి పోషించాడు, ఆయన కొన్ని గ్రంథాలు రాశాడని చెప్పాను. మరి ఆయన రాసిన గ్రంథాల్లో లేనిది అడుగుతున్నాడు. లేనిది చెప్పాలంటే మనం ఉన్నాయి, మనం చదవాలని ఎప్పుడో చెప్పాను మీకు. అందులో ముఖ్యమైనవి ఆయన రాసిన చూస్తే నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక, ఈ 3 గ్రంథాలు హర్షవర్ధనుడు రాశాడు. ఇక్కడ ఏమన్నాడు? రాయని పుస్తకం అన్నాడు. మరి ఇక్కడ ఇచ్చింది ఏంది? కాదంబరి, 4వది. మరి ఈ కాదంబరిని ఎవరు రాశారు? హర్షుడి యొక్క ఆస్థాన కవి భానుడు లేదా బాణభట్టు. ఆయన రచించిన గ్రంథాలే హర్షచరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం. కాబట్టి ఇది 28వది రైట్ ఆన్సర్ ఏంటంటే 4వది. హర్షవర్ధనుడు కాదంబరి రాయలే, ఆయన ఆస్థాన కవి భానుడు రాసింది ఈ యొక్క కాదంబరి. నెక్స్ట్ 29వ క్వశ్చన్, పర్మనెంట్ సెటిల్మెంట్ సంబంధించి ఈ కింది స్టేట్మెంట్లో ఏది సరిగా అంది అన్నాడు. అంటే శాశ్వత భూమి శిస్తు విధానం లేదా జమీందారీ విధానం, ఈ పద్ధతికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని మనకు వివరించమన్నాడు. ఫస్ట్ది, దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. సెకండ్ వన్, ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. థర్డ్ వన్, ఇది జాన్షోర్ ద్వారా ప్రణాళిక చేయబడ్డది, భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడ్డది. మరి ఈ 4 సెకండ్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, ఫోర్త్ది కరెక్టే, మరి ఫస్ట్ది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ లార్డ్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ విధానం ఏదైతే ఉందో దీన్ని 1795 కాదు 1793లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదట బెంగాల్, బీహార్, ఒరిస్సా, కానీ ఇక్కడ 1795 ఇచ్చాడు. ఈ 3 కరెక్టే, ఈ యొక్క ఇయర్ అనేది తప్పుగా ఇచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 30ది మనకు క్లియర్గా చూద్దాం. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచండి, తద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. లెఫ్ట్ సైడ్ ఢిల్లీ సుల్తాన్స్ ఇచ్చారు, రైట్ సైడ్ వాళ్ళ యొక్క కాలంలో రిఫార్మ్స్, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, విధానాలు, పాలసీస్ ఇచ్చాడు, దాన్ని మ్యాచ్ చేయమన్నాడు. అది మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఢిల్లీ సుల్తాన్లో మీకు మన క్లాసులో చెప్పినట్టుగా 5 రాజవంశాలు మీరు చదివి ఉంటే ఇది చేస్తారు. బానిస వంశం, స్లేవ్ డైనస్టీ, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి, ఈ 5 రాజవంశాలకు సంబంధించిన సుల్తాన్లు ఇచ్చారు, వాళ్ళ యొక్క రిఫార్మ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్, మహమ్మద్ బిన్ తుగ్లాక్, ఇక్కడ గుర్రాల బ్రాండ్ అని ఇచ్చారు ఆయన ఎదురుగా. సో అల్లావుద్దీన్ ఖిల్జీ, టోకెన్ కరెన్సీ, ఇల్టుట్మిష్, ఈ యొక్క నీటిపారుదల అభివృద్ధి, ఫిరోజ్ షా తుగ్లక్, సిల్వర్ టంకా పరిచయం అన్నాడు. సో ఇక్కడ మనం జతపరచాలి, ఏం జతపరచాలి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం అంశాలతో. రైట్, ఫస్ట్ది ఢిల్లీ సుల్తాన్లో మీకు ఏం చెప్పాను, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనగానే మీకు గుర్తు రావాల్సింది టోకెన్ కరెన్సీ, అంటే బంగారం వెండి నాణ్యాలకు బదులుగా రాగి నాణ్యాలను ఆయన ప్రవేశపెట్టారు 1329-30. రైట్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈయన పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది సైనిక సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు. సైనిక సంస్కరణలో ఈయన గుర్రాల మార్పిడి జరగకుండా సైనికుల యొక్క వివరాలు ఎప్పటికప్పుడు
చేయడానికి క్రమబద్ధం చేయడానికి పూర్తి స్థాయిలో అయిన దాగ్ చెహరా అనేటటువంటి సైనిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. దాగ్ అంటే గుర్రాలపై రాజముద్ర వేసే పద్ధతి, చెహరా అంటే సైనికులకు సంబంధించిన రోజువారీ పట్టిక. అగో ఇక్కడ ఇచ్చాడు అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ అంటే దాగ్ పద్ధతి. కాబట్టి బి వన్ రావాలి, బి వన్, ఏ టూ రావాలి, ఏ టూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశంలో ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చినటువంటి వాడు, నిజమైన ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపకుడిగా పేరుగాంచిన వాడు ఇల్టుట్మిష్, సమాధుల పితామహుడు. ఆ ఇల్టుట్మిష్ తొలిసారిగా తన పాలనా కాలంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అందులో అరేబియా దేశానికి సంబంధించిన నాణ్యాలను మన దగ్గర ప్రవేశపెట్టారు. అవే టంకా జిటాల్. ఇగో టంకా జిటాల్ మనకి ఇక్కడ ఏమిచ్చాడు, టంకా, టంకా సిల్వర్ టంకా అంటే, టంకా అంటే సిల్వర్ వెండి నాణ్యాలు, జిటల్ అంటే రాగి నాణ్యాలు. కాబట్టి ఈ యొక్క టంకా జిటల్ అనే వెండి రాగి నాణ్యాలు ప్రవేశపెట్టిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. కాబట్టి మూడోది సి నాలుగు రావాలి. ఇక ఫిరోజ్ షా తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్లో తుగ్లక్ వంశంలో గొప్పవాడైన ఫిరోజ్ షా తుగ్లకు అనేక వ్యవసాయ కార్యక్రమాలు చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ప్రత్యేకంగా స్థాపించి సాగునీటి కాలువలు అలాగే పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి ప్రజల చేత ఏకంగా రైతు బాంధవుడుగా పిలువబడ్డటువంటి వాడు ఫిరోజ్ షా తుగ్లక్. కాబట్టి ఫిరోజ్ షా తుగ్లక్ చూడగానే సో డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ ఇరిగేషన్, కాబట్టి నీటిపారుదల అభివృద్ధి. కాబట్టి ఏం రావాలి, డి మూడు. కాబట్టి సెకండ్, ఫస్ట్, ఫోర్త్, థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమిటయ్యా అంటే సెకండ్. ఇది ఇది మిత్రులారా మనకు 30 క్వశ్చన్ సంబంధించినటువంటి ప్రిలిమినరీకి. సో మీకు ఇక్కడ క్లియర్గా ఈపాటికి అర్థమైపోయినాలే మన క్లాసెస్ అండ్ అలాగే మనకు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ విన్నర్స్ మన బుక్ ఏదైతే పబ్లికేషన్ ఉందో దాంట్లో మీరు ఓపెన్ ఛాలెంజ్ లైవ్లో ఉన్నారు చూసుకోండి. దాదాపుగా కూడా కరెక్ట్ బుక్ చదివితే 27-28 వరకు కూడా మీరు చేయగలుగుతారు. ఆ 29-30 క్వశ్చన్లు కూడా కొంచెము మీరు ఆలోచిస్తే పెట్టగలుగుతారు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాదాపుగా కూడా మీకు పరిపూర్ణమైన న్యాయాన్ని విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ పబ్లికేషన్ మీకు అందించింది. మరింత ముందుకు మేము అందిస్తాం, మీరు ఇదే రీతిలో మాకు సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ పూర్తి స్థాయిలో మీరు మెయిన్స్కి దాదాపుగా మీరందరూ కూడా క్వాలిఫై కావాలి అని నేను ఈ యొక్క విన్నర్స్ ఆన్లైన్ ద్వారా కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ.